వైద్య ఆరోగ్య శాఖకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చి 3 సంవత్సరాల్లో 16000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని మంత్రి విడదల రజని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్మాణం పూర్తి చేసుకున్న 100 పడకల ఆసుపత్రిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రిలో పూర్తి స్థాయి సిబ్బంది అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యం విషయంలో హెల్త్ విషయంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు హెల్త్ మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు అన్నిటి విషయంలో కూడా ఏటా 13000 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తూ మనం నాడు నేడు అయితేనేమి మనకు ఏదైనా కూడా మనకు హెల్త్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయి మద్దతుతో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇట్లా భాగంగానే మన చిల్లూరుపేట నియోజకవర్గం ఇదే కాదు ఈ హాస్పిటలే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కూడా నాడు నేడు కింద చక్కగా ముస్తాబ్ అవుతా ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇస్తా ఉన్నాం. ఇప్పటికే కూడా దాదాపు 40000కు పైగా భర్తీలన్నీ కూడా పూర్తి చేశాం. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తీసుకొస్తాం.